ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాని ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రజాప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు, పథకాలు ప్రజలు దరిచేర్చే విధంగా అధికారుల నుండి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. దర్శి నియోజకవర్గంలో కొందరు అధికారుల పనితీరు, వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి పనులు చేయకుండా బిల్లుల కోసం వైసీపీ నేతలు అడ్డదారులు చేస్తున్న ప్రయత్నాలు, ఎన్నికల్లో వైసీపీ నేతలు దాడులు, కేసులపై కూడా కలెక్టర్తో సుదీర్ఘంగా చర్చించారు. దర్శి నియోజకవర్గంలోని గ్రామాలకు అవసరమైన త్రాగునీరు అందించేందుకు సాగర్ జలాలను మళ్లించాలని కోరారు. నీటి ఎద్దడి అధికంగా ఉందని తెలిపారు. దీనివల్ల కలుషిత నీరు ప్రజల అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుదల, దర్శి పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన వంటివి అంశాలపై చర్చించారు. ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం, రేషన్ డీలర్ల నియామకం, ఖాళీగా ఉన్న రెవెన్యూ, మండల పరిషత్ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుల భర్తీలు, విఆర్ఓలు నియామకాలపై సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కి అందజేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.